తీసుకోవాలి, అంతేం కదా. దాని మీద ఒక పేపర్ పెట్టాలి. ఇలా అరిచేతిని మూత పెట్టి తర్వాత గ్లాసు పైన పట్టుకుని ఈ గ్లాసు కింద ఉన్న చేయి తీసేయాలి. తీసేస్తే ఏమవుతుంది? నీళ్ళు పడిపోతాయి. అరే నీళ్ళు పడిపోవు. ఎందుకు పడిపోవు? ఎవరైనా చెప్తారా? చెప్పు. గ్లాసు పేపర్ అతుక్కుపోయింది. ఇంకేది అతుక్కుపోయింది? అమ్మాయికి మైక్ ఇవ్వండి సార్. అమ్మాయికి అక్కడే మైక్ ఇవ్వండి. మైక్ పేపర్ ఎందుకు అతుక్కుపోయింది? నువ్వు ఏ క్లాస్? నీ పేరు చెప్పు. మళ్ళీ ఈశ్వరి. ఎందుకేది అతుక్కుపోయింది? తడికి అతుక్కుపోవడం కదా. తడికి అతుక్కుపోతే లోపల ఉన్న నీళ్లు బరువు కింద పడిపోవాలి కదా. అడ్డు ఉండడం కాదు. దీనికి ఏంటంటే మన చుట్టూ ఉన్న గాలి ఉంది కదా, ఆ గాలికి ఒత్తిడి శక్తి పీడనం ఉంది. ఆ పీడనం ఏం చేస్తుందంటే ఈ పేపర్ని పైకి నెడుతుంది. అంచేత ఎంత బరువు ఉన్న నీరు ఉన్నా సరే పేపర్ కింద పడదు. ఇది మనకి 4వ తత్వం. నువ్వు 5వ తత్వంలో వస్తాయి. గాలి పీడనం పాఠం చెప్పినప్పుడు మీ టీచర్ గారు ఇది చెప్తారు. ఓకే. అయితే ఇక్కడ దాకా మీ అందరికీ తెలిసిన ఏ విషయం తెలీదా? మీకు తెలీదా? అపోర్డ్ ప్రెషర్ ఆఫ్ ఎయిర్ అని తెలీదా? తెలుసు కదా. దీని నెక్స్ట్ స్టెప్ ఏ మ్యాజిక్. నువ్వు కూర్చో తల్లి, మైక్ అక్కడ ఇచ్చేయి. సరే ఇప్పుడు పేపర్ తీసేస్తే ఏమవుతుందో చెప్పు. దీనికి గల కారణం ఏంటంటే ఈ గ్లాస్ అప్పటిదాకా చేసింది నేను మామూలుగా మనం చేసే సైన్స్ ప్రయోగం చేశాను. దీని తర్వాత కూడా సైన్సే. అక్కడే మాయ మంత్రం లేదు. అరే పేపర్ తీసినా పడిపోవాలి నీళ్ళు అని అనుకోకర్లేదు. దీనికి పైన ఏం చేశానంటే మన నెట్ పిండి జల్లించకుండా చూసారా, ఆ జల్లెడ నెట్ కట్ చేసి అంటించాను. ఇలా అంటించడం వల్ల ఏమవుతుందంటే దీనిపైన తలతన్యత ఏర్పడుతుంది. సర్ఫేస్ టెన్షన్ అంటాం. మీరు పెద్ద క్లాసులోకి వెళ్ళినప్పుడు మీకు చెప్తారు, ఇంటర్మీడియట్లోకి వెళ్ళినప్పుడు. ఓకే. అంచేత ఆ నీళ్ళు పడవు. మళ్ళీ అసలు పేపర్ లేకుండా చేసి చూపిస్తాను మీకు ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ ఐటెంలోకి వెళ్దాం. ఓకే. Thank you.
I got the vibe that you need. It's magic, it's magic.